ఆదాబాద్ పేరు వినగానే గుర్తుకొచ్చే వాటిలలో ఇరాన్ ఛాయ్ ఒకటి అనేక సెంటర్లలో ఇరాన్ ఛాయ్స్ అండ్ కేప్స్ ఉంటాయి అక్కడ ఉద్యోగం చేసినప్పుడు కానీ మొదట్లో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడికి బాగా విపరీతంగా తలనొప్పినప్పుడు కూడా అడిగిపోయి టీ దాగ్గాని రిలాక్స్ అయిపోయాడు అలాగే సమోసాలు అంత ముందు మనం ఇక్కడ ఊళ్ళల్లో ఏ గుడివాడలోనూ గుంటూరులోను తెనాలలో మంగళగిరిలోనూ బెజవాడిలోను వైజాగ్లోనూ తిరుపతిలోనూ బ్రతకడం వేరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి సమోసా కావాలంటే ఇక్కడ అంటే ఓ సమోసా ప్లేట్లో పెట్టిస్తారు అక్కడ అట్లా కాదు సమోసాలన్నీ అక్కడ పెట్టేసిస్తారు దాంట్లో మనం తినది తిన్న తర్వాత మళ్ళీ అక్కడ లోపల వేసుకోవడం ఇట్లా నడుస్తూ ఉంటుంది అది ఒక వింతగా అనిపించేది బట్ ఆ ఇరానీ చాయ్ వాటిలో స్పెషాలిటీ మెయిన్ ఛాయ్ కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు అనేక మంది ఖచ్చితంగా పోయినప్పుడు ఒక ఛాయ్ తగ్గిస్తారు బట్ ఈ మధ్యకాలంలో ఇరానీ చాయ్స్ తగ్గిపోతున్నాయి ఒక మిత్రుడు పెట్టినటువంటిది చూస్తే పదిహేను ఏళ్ల నుండి నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఇరానీ చాయ్ సెంటర్లు క్రమంగా తగ్గిపోతున్నాయి ఎందుకనేది అర్థం కావట్లేదంటూ దీంట్లో ప్రధానమైనటువంటిది రోజు రోజుకి ఇరానీ చాయ్ తాగే వాళ్ళ సంఖ్య ఉన్నా కూడా తగ్గుతున్నది వాస్తవంగా సికింద్రాబాద్లో నీలోఫర్రు లక్డీ కాపులు షాబాద్ ఎట్ చార్మినార్ అండ్ అంబోర్స్ ఇన్ అమీర్పేట్ ఇలా కొన్ని ప్లేసెస్లో మాత్రమే ప్రస్తుతం ఇరానీ చాయ్ దొరుకుతుంది అంతకుమించి ఇంతకుముందు ఉన్నటువంటి ఇరానీ చాయ్ క్రమంగా తగ్గిపోతూ ఉన్న ఇరానీ చాయ్ సెంటర్లన్నీ తగ్గిపోతూ ఉన్నాయి ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి మూలాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఇది గుర్తు చేసుకోండి సారని చెప్తున్నారనమాట